కాశీ రాజు మీద ప్రేమతో స్నేహంతో వచ్చినటువంటి కవిత్వ మిత్రులందరికీ నమస్కారం. కాశీ గురించి చెప్పడం అంటే ఒక సముద్రాన్ని విప్పడమే. చాలా మంచి వ్యక్తి, కొద్ది సమయంలోనే నేను పెంచుతున్న కొడుకులో ఒక కొడుకుగా నా మనసులో మిగిలిపోయినవాడు. కాశీ ఒక కవితలో, వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో ఎక్కడా కూడా వర్షపు చినుకులు పడకుండా ఉన్న స్థలం లేని విషయాన్ని రాస్తూ ఓ కవిత రాశాడు. అది చదవగానే చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఫోన్ చేసి చెప్పాను వాడికి. గాథాసప్తశతిలో ఒక కథ గుర్తొచ్చింది. దాంట్లో ఒక తల్లి పేద బాలింతరాలు ఒక నెలల బాబునితో ఆ ఇంట్లో ఉంటుంది. వర్షం పడుతూ ఉంది, అర్ధరాత్రి తుఫాను. కొడుకు ఎక్కడ తడిసిపోతాడో అని చెప్పేసి ఆ తల్లి ఇల్లంతా తిరుగుతుంటే లాస్ట్కి ఆ గుడిసె బయట ఒక అరుగు మీద కొంచెం స్థలం మాత్రం మిగులుతుంది. ఒళ్ళో ఆ కొడుకుని పెట్టుకొని ఆ తల్లి, ఈ రాత్రి ఎలా గడుస్తుంది, నా కొడుకుని నీళ్లతో తడపకుండా ఎట్లా ఉండగలనని వేదన పడుతూ ఉంటుంది. అక్కడ వరకు అయ్యాక చివరి ఒక వాక్యం, తను కొడుకు తడవకూడదని అనుకుంటుందే తప్ప తన కన్నీటితోటే కొడుకు తడిచిపోతున్నాడని ఆ తల్లి గమనించలేదు. అది చాలానాళ్ళు నాకు గుర్తుండిపోయింది. మళ్ళీ కాశీ కవిత చదివిన తర్వాత గుర్తొచ్చి, నిజంగా కవిత్వం అందరూ రాయలేరు. కవులు కావాలని చాలామందికి ఉంటుంది, కానీ కవిత్వం అందరూ రాయలేరు. జీవితాన్ని గడిపిన వాళ్ళు, నిజమైన జీవితాన్ని ప్రేమించిన వాళ్ళు, ఆకలి విలువ తెలిసిన వాళ్ళు, స్నేహం బాంధవ్యాల గురించి ఎరిగిన వాళ్ళు మాత్రమే ఉత్తమ కవిత్వాన్ని సృజించగలరని నేను నమ్ముతాను. ఎప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తూ బుడిబుడి నడకలతో హైదరాబాద్ వరకు నేరేడ్లంక వచ్చినటువంటి కాశీ, ఈ కవి సంగమం అనేటటువంటి చెట్టు మీద పుట్టిన ఒక పిట్ట, చిన్న పిట్ట లాంటి వాడు, చాలా స్వేచ్ఛగా ఎగరగలిగిన వాడు. అతని చిరునవ్వులో దుఃఖం ఉంది, వేదన ఉంది, స్నేహం ఉంది, తొందరగా కలుపుకునే మనస్తత్వం అందరికీ తెలుసు. నేను కాశీ గురించి చెప్పడం అంటే ఇందాకే అన్నా, ఒక నీటి బిందువు గురించి చెప్పడం మొదలు పెడితే అది సముద్రం అయ్యే వరకు చాలా అవుతుంది. కాబట్టి నాకు చాలా ఆత్మీయుడు. ఇలాంటి ఎన్నో పుస్తకాలతో తమ కవిత్వంలో ఒక ఐడెంటిటీని ఇప్పటికే చాలామంది నందు లాంటి వాళ్ళు, అంటే ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక్కొక్కళ్ళది ఒకటి. కాశీలో ఉన్న ఇంకొక గొప్ప గుణం ఏంటంటే, ఒక కవిత రాసి అది ఎవరికి వాళ్ళకి వాళ్ళదే అనిపించేంత ఫీల్ అయ్యేట్టుగా రాసే గొప్ప గుణం అతని కవిత్వంలో ఉంది. మనం కూడా బాధ్యంలోకి పోతాం, మనం కూడా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తాం, మన జీవితాలు మనకు ఉన్నాయి వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేయగలిగేటటువంటి గొప్ప శిల్పి కాశీ. కాబట్టి అందరి సమయాన్ని తీసుకోవడం భావ్యం కాదు, మాట్లాడితే 2 గంటలు మాట్లాడచ్చు. కాశీ మీద తన మీద ఉన్న ప్రేమతో ఈరోజు నిజానికి రాలేని పరిస్థితులు ఉన్నా కాశీనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ.